మీకు కనుక వైట్ హెయిర్ ఉండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు డైస్ అలవాటు ఉండి డైస్ మళ్ళీ ఎప్పటి నుంచి మళ్ళీ వాడచ్చు? చాలా మందికి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇది చాలా కామన్ క్వశ్చన్ ఉంది. హెయిర్ డై యూజువల్గా ఆల్రెడీ రెగ్యులర్ వాడేవాళ్ళు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత న్యూ గ్రోత్ రావడం జరుగుతుంటుంది, చిన్న గ్రోత్ పెరుగుతుంటుంది దాంతోపాటు, ప్లస్ మనం ఆల్రెడీ ట్రిమ్ చేసిన హెయిర్ కూడా రీగ్రోత్ ఉంటుంది. కొంచెం ఈ లుక్ వర్కింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో డై యూజువల్గా మనం 2 వీక్స్ వరకు, ఫస్ట్ 2 వీక్స్ ప్రొసీజర్ అయిన తర్వాత డై రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, జనరల్గా వద్దని చెప్తాం. మనం ఆర్గానిక్ డైస్ అయితే అంటే మెటీరియల్ ఆర్గానిక్ ఉండి తర్వాత పారాబిన్ ఫ్రీ, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ లేని స్ట్రాంగ్ డైస్ లేనివి అయితే మనం ఎర్లీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు కొన్ని రెగ్యులర్ వాడే డైస్ ఉన్నాయి, కొంచెం స్ట్రాంగ్ డైస్, అలాంటివి 1 మంత్ వరకు అవాయిడ్ చేయాలి. ఆర్గానిక్ డైస్ అంటే మనం జనరల్గా ఆర్గానిక్గా సేఫ్గా స్కిన్ సేఫ్గా వండే డైస్ మాత్రం మనం 15 డేస్కి స్టార్ట్ చేయగలుగుతాం. ఎక్కువ స్ట్రాంగ్ ఉన్న డైస్ అయితే యూజువల్గా ఒక 1 మంత్ వరకు మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఈ డైలో ఉండే మెటీరియల్ ఇన్ఫ్లేమ్ ఉంటుంది స్కాల్ప్ అంతా కూడా, మనం పెట్టిన హెయిర్ ఏరియా కానీ అది హీల్ అయిన ఎక్కడైతే డోనర్ ఏరియా కానీ బోత్ కూడా చాలా ఇన్ఫ్లేమ్ ఉంటాయి, రెడ్ ఉంటుంది. డైస్ వల్ల ఇంకా కొంచెం అది వర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ హీలింగ్ టైంలో స్ట్రాంగ్ కెమికల్ డైస్ జనరల్గా అవాయిడ్ చేస్తే మంచిది. తప్పదు అనుకుంటే ఆర్గానిక్ డైస్ 2 వారాల నుంచి మొదలుపెట్టి రెగ్యులర్గా వాడుకోవచ్చు. 1 మంత్ తర్వాత మీరు మళ్ళీ మీ ప్రీవియస్ డైస్కి మళ్ళీ మీరు రీస్టార్ట్ చేసుకోవచ్చు. దానివల్ల యూజువల్గా అప్పటి వరకు హీల్ అయిపోతుంది కాబట్టి మీరు దాంతో మాట్లాడుకోవచ్చు. మీకు ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు వాడే డైస్ని ఒకసారి మీ డాక్టర్ చూపించేస్తే ప్రాబ్లీ దే విల్ గివ్ యూ అ బెటర్ సొల్యూషన్ ఫర్ దిస్.